कल्याणार्थं आलंकृता हिरण्योदका कन्यादानमहं करिष्ये कन्यादान महासंकल्पो अंटे प्रत्यक्ष चेयलेरु काबट्टी वाक्यालु चेप्पुकुंटे कन्यादान चेसिनंत फलितं अंटे कलियुगंलो अन्नि दानालु चेसिना कन्यादान इच्चिनदि लेदन्नमाट कन्यादान अंत गोप विशेषमेंटे दींट सालंकृत बहिण्योदक दशपूर्वेशा दशापरेशा अंटे मन पद तरा उदर पद तरा वनकाल मध्वंशा मातृवंशा वंशाल पद तरह मन पद तरह नरका नरका उन्नवा शाश्वत पुण्य लोका कन्यादान कलियुगंलो अला कन्यादान पूर्वकंगा चेत अप्पुडु अम्मवारि तरपुन स्वयंगा इदि चेयलेरु काबट्टी इदंता चेप्पिंचि दशपूर्वेशां दशापरेशां मध्वंशानां मातृवंशानां इदंता एवरि साक्षिगा इस्तुन्ना पंचभूतालु सप्तऋषुलु सप्तनदुलु पन्नेंडु द्वीपालु त्रेतायुगालु नालुगु युगालु इवन्नी साक्षिगानि महासंकल्पं चेप्पुकुंटू ब्राह्मणुलु साक्षिगा इस्तुन्नामु अनि चेप्पुकुंटू ई कन्यादानं अम्मवारिकि स्वामिवारिकि समर्पिंचामन्नमाट इदि कन्यादानं इप्पटिवरकु कूडा ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నారో ఎవరైనా అడుగుతే చెప్తారో లేదో డౌట్ గా ఉంది. మొట్టమొదటిగా గణపతి పూజ చేసుకున్నాం అంటే ఏటువంటి కార్యక్రమం చేసుకున్నా గణపతి పూజ ప్రధానం కాబట్టి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం అంతా చక్కగా జరగాలని భక్తులు చక్కగా ఉండాలని చెప్పి ఆరోగ్యంతో గణపతి పూజ చేసుకొని సంగల్పం గోత్రోత్సారణ చేసుకొని తర్వాత స్వామివారిని ఆవాహన చేసుకొని ఆ కలశంలో అక్కడ స్వామివారిని ఆవాహన చేసుకొని స్వామివారికి రక్షాబంధనం అంటే మన వివాహ సమయంలో మనం కూడా రక్షాబంధనం మధుమర్క ప్రాజన మీ మామగారు మీకు బట్టలు పెట్టడాలు ఇంకా బంగారం పెట్టడాలు కన్యాదానం ఇవన్నీ మీకు ఎలా జరుగుతాయో అదే విధంగా స్వామివారికి కూడా జరుగుతుంది అన్నమాట. స్వామివారి పాద ప్రక్షాళన స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించుకొని బంగారు ఆభరణాలు సమర్పించుకొని యజ్ఞోపవీతి ధారణ చేసుకొని అమ్మవారి రాకతో చతురు నాలుగు బ్రాహ్మణులతో సహాయంతో అమ్మవారి రాకతో అమ్మవారి కన్యాదానం చేసుకున్నాం. ఇప్పుడు వరకు ఇప్పుడు స్వామివారి కన్యా స్వామివారి గోత్రం అమ్మవారి గోత్రోత్సారణ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు గోత్రోత్సారణ జరుగుతుంది. కన్యాం కనక సంపన్నాం కనకాభరేరియుతాం చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరేరియుతాం दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्येमा क्रतो भूया कन्येमे देहि पार्श्वयो कन्येमे सर्वतो भूया त्वत्तारा मोक्षमाप्नुयाम् कन्याम् सालंकृतां साध्वीं सुशीलाया सुधीमते प्रयतोहं प्रयच्छामि असल विनपड़ी प्रयतो प्रयच्छामि धर्म कामार्था सिद्धये विश्वंभरः विश्वंभरः सर्वभूता श्रीरूपेशा
मुख्यम मुख्यम श्रीधर रूपिणी सालंकृता हिरण्योदका कन्यादानो श्रीरामचंद्र प्रीत्यर्थो तुभ्यमहो संप्रददे मन इंटी आड़पील ने तिगे मन इंटर वस्तु कदा अंदुकनी दी नमम अनुकूद इंक ये दान एवरकना तुभ्यमह संप्रदे नमम अंटे दाद ना हक ले पूर्ति दान यानी वस्त्र अय्यगार की पंलिचे यानी दक्षिण इच्छे यानी नमम अच्छे संस्कृत नमम अंटे दादी आश ले कन्यादान स्वामी अंदर विनि एदो पैसल कटो चो पंत अवर इक पंत अभी खचित गुंत चुनी आ पैन रामलवार सीतम इंतर विनबड़ेलांदर अंदर इप्ड वरकू कन्यादान अंटे सीतम्म वारिनि मन इंट्लो संवत्सराल रावण वारिकि इच्चि कन्यादानम चेस्तुन्नामंटे मनमु एवरि मन इंट्लो आड़पिल्ल पेर्लैते आ पिल्लगाने वाळ्ळकि इच्चेटप्पुडु మనమట 80 సంవత్సరాలు పెంచుకొని ఆ సీతమ్మవారిని రామలవారికి ఇచ్చినట్లుగా ఇప్పుడు 80 సంవత్సరాలు ఎందుకు పెంచుకోవాలి అంటే 80 లక్ష్ములు అంత లక్ష్ములు మన ఇంట్లో తిరిగి మన ఇంట్లో నుంచి మన లక్ష్మిని ఆ యొక్క సీత అమ్మవారిని రామలవారికి ఇస్తున్నాము అంటే ఆ 80 లక్ష్ములు అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి ఇట్లా 80 లక్ష్ములను కూడా మన ఇంట్లో ఆడించుకొని పాడించుకొని ఇప్పుడు ఆ అజవారికి కన్యాదానము చేసినాము మరి ఇప్పుడు ఏం చేస్తున్నామయ్య అంటే ఇప్పుడు ప్రభరలు మీకు ఎలాగైతే గోత్రాలు ఉంటాయో అలాగే రాముల వారికి తర్వాత సీతమ్మ వారికి వీళ్ళిద్దరికి కూడా గోత్రాలు ఉంటాయి తర్వాత మనకు ఇలా అయితే చల్లవారు ఇట్లా ఎవరైతే వంశాలు పేర్లు ఉంటాయో ఆ వంశాల పేర్లు కూడా ఉంటాయి వీళ్ళిద్దరికి ఆ వంశాల పేర్లు తర్వాత వీళ్ళ తాతల పేర్లు మనము ఎప్పుడైతే కన్యాదానం చేస్తామో అప్పుడు ఆ బ్రాహ్మణు మీ యొక్క తాతల పేర్లు ఎలాగైతే అడుగుతారో ఇప్పుడు ఈ దేవుడి యొక్క తాతల పేర్లు ముత్తాత తాత తండ్రి వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా సీతమ్మ వారి ముగ్గురు పేర్లు తర్వాత రాముల వారి సైడ్ ముగ్గురు పేర్లు వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్తాము ఎన్నిసార్లు మూడు సార్లు చెప్తాము ఆ యొక్క ప్రభలను చక్కగా చెవులు ఇక్కడనే పెట్టేసి ఇక్కడ కూడా మనసు పెట్టకుండా ఇక్కడ చెవులను మనసులు ఇక్కడనే అర్పువేసేసి ఆ యొక్క రాముల వారిని సీతమ్మ వారిని చక్కగా ప్రవర ఇంటూ దర్శించుకోండి ओम चतुस्सावरपर्यन्तो ब्राह्मणेभ्य शुभं भवतु वादिष्ठ मैत्रावरण कौंडिन्यद्वया ऋषेय प्रवरान्विता वसिष्ठ गोत्रोत्सवाय त्रिगुणाधीशाय अखिलांडकोटि ब्रह्मांड नायकाय सूर्यवंश पावनाय श्रीमत्क्षत्रोत्सवाय रघु महाराज वर्मणो नमे चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्य शुभं भवतु वासिष्ठ मैत्रावरुण कौंडिन्य त्रया विशेष प्रवरान्विता वसिष्ठ गोत्रोत्सवाय त्रिगुणाधीशाय अखिलांडकोटि ब्रह्मांड नायकाय सूर्यवंश पावनाय श्रीमत्तिक्षाकुल वंशोत्सवाय अज महाराज वर्मण पौत्राय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्य शुभं भवतु वासिष्ठ मैत्रावरुण कौंडिन्यत्वया विशेष प्रवरान्विता वसिष्ठ गोत्रोत्सवाय त्रिगुण भगवदाधीश्वर अखिलांडकोटि ब्रह्मांड नायकाय सूर्यवंश पावनाय श्रीमत्तिक्षाकुल वंशोत्सवाय दश महाराज वर्मण पुत्राय कारकारणाय लोक
संरक्षण गाजा अखिलांड गोड़ ब्रह्मांड नायक आजा सूर्य वंश पावनाया श्री रामचंद्र ब्रह्मणे श्री रामचंद्र वर ब्रह्मणे श्रीमद्लक्ष्मी लक्ष्मी नारायण स्वरूपाय वराया कृतजागर पर्यन्तो ब्राह्मणेभ्य शुभम भवतु अंगेरत अजस्त गौतमत्रयारु जेजा नवरान्विता गौतमत गोत्रोत् पवीम वत्नलोम महाराज वर्मण नप्रीम तस्करोल महाराज वर्मण पौत्रीम श्रीरत्वज जनक महाराज वर्मण पुत्रीम ध्रुववनादेश्वरीम तत्त्वस्वरूपिणीम चन्द्रवंश परिदीकाम निमि वंशोद्भवीम श्री साक्षात् सीता स्वरूपिणीनाम पुत्रीम सीतानाम पुत्रीम कन्यार्थिनीम्बरायाम् ब्राह्मणेभ्यः शुभम् भवतु स्वादिष्ठ मैत्रावरुण कौंडिन्यत्रयारुहेज प्रवरान्विता प्रतिष्ठ गोत्रोद्भवाय त्रिगुणाधीशाय अखिलांडकोटि ब्रह्मांडनायकाय सूर्य वंश पावनाय श्रीमद्दीक्षाकल वंशोद्भवाय रघु रघु महाराज वर्मणो नत्ते అఖిలాండకోటిబ్రహ్మాండనాయకాయ సూర్య వంశ పావనాయ శ్రీమద్దీక్షాకల వంశోత్సవాయ అజ మహారాజనో నప్తే పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాదిష్ట మైత్రావరుణ కౌండిన్యత్రయారుహే ప్రవరాన్విత వశిష్ట గోత్రోత్సవాయ త్రిగుణాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ సూర్య వంశ పావనాయ శ్రీమద్దీక్షాకల వంశోత్సవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ అఖిల చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాదిష్ట మైత్రావరుణ కౌండిన్యత్రయారుహే ప్రవరాన్విత వశిష్ట గోత్రోత్సవాయ త్రిగుణాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయ నాయకాయ సూర్యవంశ పావనాయ శ్రీమద్దీక్షాకల వంశోత్సవాయ ఓం శ్రీమద్దీక్షాకల వంశోత్సవాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ శ్రీరామచంద్ర వర బ్రహ్మణే శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపాయ వరాయ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంగేరదాయాశ్చ గౌతమ ప్రజారుజేయ ప్రవరాంజిత గౌతమత గోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం తత్వస్వరూపిణీం చంద్రవంశ పావనాయ దివి వంశోత్తరాయ స్వర్ణరూప మహారాజ వర్మణ పౌత్నీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరత ఆయాస్యత్రయారుహేజ ప్రవరాన్విత గమతమత గోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం సస్వరూప మహారాజ వర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరత ఆయాస్య గౌతమత్రయారుహేజ ప్రవరాన్విత గౌతమత గోత్రోద్భవాం జనక మహారాజ వర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరత ఆయాస్య గౌతమత్రయారుహేజ ప్రవరాన్విత గౌతమత గోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీ తత్వస్వరూపిణీ చంద్రవంశ పావనాయీ నిమిషోద్భవస్య స్వర్ణ లోక సంరక్షణార్థీం అయోనిదాం చంద్రవంశ పావనీం శ్రీ సీతారాం నీ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ కన్యా అయ్యా చదస్త అయ్యా అజ మహారాజ వర్మణ పౌత్రాయ కొడుకు అజ మహారాజు అంటే రామచంద్ర స్వామి వారి తాతగారు అజ మహారాజు అనమాట ఏం పేరండి
అజమహారాజు తదస్తాగర పరిజంతం గోప్రామణేత్త శుభం భవతో వాజిష్ఠమైత్రావర్ణ కౌండిన్యత్రయారు జయజ నవరాన్విత వజిష్ఠ గోత్రస్య దశరథ మహారాజ వర్మణ పుత్రాయ నాన్నగారి పేరు ఏంటండి వినపడలేదండి వింటున్నారు దశరథ మహారాజు వాళ్ళ నాన్నగారు అన్నమాట తదస్తాగర పరిజంతం గోప్రామణేత్త శుభం భవతో వాజిష్ఠమైత్రావర్ణ కౌండిన్యత్రయారు జయజ నవరాన్విత వజిష్ఠ గోత్రస్య వజిష్ఠ గోత్రస్య రఘువంశోద్భవస్య శుభోదాతీతాయ శ్రీ మత్స్యాకుల వంశోద్భవాయ సాక్షాత్ శ్రీ నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామి నే నమః అమ్మవారిని చదువుతున్నాం అన్నమాట చతుస్సాగర పరియంతం గోబ్రాహ్మణే శుభం భవదు ఆంగీరాయాస్త గౌతమత్ అర్హేణ ప్రవరాన్విత గౌతమ సగోత్రోత్తరాం స్వరూపిణీ చంద్రవంశ పావనీ స్వర్ణరూప మహారాజ వర్మనో నక్తే సీతమ్మ గారి ముత్తాత వారు ఏందమ్మ స్వర్ణరూప మహారాజు ఇక్కడ మనసు పెట్టి ఇంతమని చెప్పిన ఇప్పుడే మీరు ఇంటలేరు చేతులు జోడించి అమ్మవారి ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రవర జరుగుతుంది ఇప్పుడు ముత్తాత అయిపోయింది చెప్పలేదు పోని ఇప్పుడు తాత మహారాజ వర్మణ పౌత్రీ ఆ సీతమ్మ గారి తాత పేరేంది గట్టిగా హ్రస్వ రూప మహారాజు ఈయన వాళ్ళ తాతగారన్నమాట చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస ఆయాస్త గౌతమత్రయార్హే ప్రవరాన్విత గౌతమత గోత్రోద్భవాం అఖిలాండ గౌరి బ్రహ్మాండ నాయకీం జనక మహారాజ వర్మణ పౌత్రీం సీతమ్మ వారి తండ్రి పేరేంటండి జనక మహారాజు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టినా రాముల వారి నాన్న పేరు తర్వాత సీతమ్మ గారి నాన్న పేరు తప్ప ఏది గుర్తలేదు మనకు జనక మహారాజాగరేంద్రోత్రోత్తరాండోడి బ్రహ్మాండ నాయకీ తత్వస్వరూపిణి చంద్రవంశ పావనీ నిమిషోత్తవస్య స్వర్ణ రూప లోక సంసారక్షణీ అయోనిజీ చంద్రవంశ పావనీ శ్రీ సీతానామ్నీ సాక్షాత్ లక్ష్మీస్వరూపిణి కన్యా ఇప్పుడు ఏదో చిన్న ప్రశ్న స్వామివారి గోత్రం ఏంటండి పూర్తిగా మర్చిపోయా స్వామివారి గోత్రం ఏంటి ఆరు సార్లు చెప్తాను ఇప్పటికి స్వామివారి గోత్రం అమ్మవారి గోత్రం మీరు స్వామివారి గోత్రం చెప్పాలి అది వంశం పేరు గోత్రం అవన్నీ వంశాలే అండి అయ్యా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు స్వామివారి గోత్రం వాసిష్ఠ గోత్రం వాసిష్ఠ వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య గోత్రం కౌండిన్య గోత్రం స్వామివారి వీరు ముగ్గురు ఋషులు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య వాళ్ళు ఋషులు అమ్మవారి గోత్రం ఏంటి గౌతమ గోత్రం అమ్మవారిని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు ఇప్పుడు మీరు అందరూ కూడా ఎన్నో రామాయణ భారత సినిమాలు చూసుంటారు రామాయణ సినిమాలు చూసుంటారు కథలు తెలుసుంటాయి కానీ స్వామివారి గోత్రం స్వామివారి నాన్నగారి పేర్లు అవి మనకి ఏం తెలియవు ఈ టైంలో తప్ప మనం ఎక్కడ చెప్పుకోము కూడా అందుకని ఈ చెప్పుకున్న సమయంలోనే నాలుగు సార్లు తెలుసుకుంటే గుర్తుకొస్తాయి మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు మనం ఎప్పుడైనా చెప్పచ్చు ఈ సినిమా చూసేటప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉండే దీని గురించి ఇవి రావు ఎట్లైనా ఎగ్జామ్స్ లో ఇవి రావు ఏవో పేర్లు వస్తాయి ఏవో కథలు వస్తాయి అందుకని ఈ సమయంలో మనం ఒకసారి తలుచుకుంటే చాలు అన్నమాట మహాపుణ్యం అందుకని మిమ్మల్ని అడగడం మీ దగ్గర చొప్పించడం అంతేకాని మేము పరీక్ష పెట్టాలా అందరూ శ్రద్ధతో ఇంతసేపు కూర్చోవడం అదే గొప్ప ఎందుకంటే ఇంత ఎండలో ఇంత చెమటతో అంతే మీరు అక్కడ ధ్యానించుకొని స్వామివారి దగ్గర కూర్చున్నారంటేనే అదే మహాభాగ్యం కానీ ఎందుకు మీ దగ్గర చేయిస్తున్నాం అంటే మీరు పాల్గొనాలి దీంట్లో మీరు పాల్గొంటే ఆ పుణ్యం మీకు వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడగడం మీతో చెప్పించడం మీకు తెలుసుకోవడానికి ఒక కల్పించడం తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదనమాట నమస్కారం చేసుకుని ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్క దగ్గర జై శ్రీరామ్ జై హనుమాన్ అంటారు
మరి రఘు మహారాజు అన్నట్టు కదా అలవాటైతది కదా ఎవరికి అది గుర్తుండి ఈ గుర్తుండాలంటే ఏం చేయాలి జై శ్రీరామ అనే బదులు జై రఘు మహారాజు అన్నారు ఆ ఇట్లా ముగ్గురి తాత ముత్తాత నాన్న పేర్లు తెలుసుకొని అందరూ కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ జై హనుమాన్ మానేయమంటలే అది కూడా అనుండి కాకపోతే వీళ్ళ తర్వాతనే వాళ్ళు కాబట్టి వీళ్ళది జై అన్న తర్వాతనే జై హనుమాన్ అనుంది అట్లయితే మళ్ళీ వచ్చేసరికి అందరికి కూడా మేము అడిగినట్టు అందరూ కూడా చెప్పగలుగుతారు ఇదంతా కూడా పరిచయం కాదు ఇదంతా కూడా ఈ స్వామివారి సీతమ్మ వారి మహిమనే ఇదంతా కూడా వాళ్ళు మా చేత మిమ్మల్ని అడిగించారు కాబట్టి మేము అడిగామంటే ఇదంతా కూడా మనసు పెట్టుకోవద్దు అందరూ కూడా చేతులు పైకి చెప్పండి బోలో రామచంద్ర స్వామి మహారాజుకి బోలో సీతారామచంద్ర మహారాజుకి ఇప్పటి వరకు కూడా ఎంతో శ్రద్ధగా కన్యాదానం వరకు చేసుకున్నాం ఇప్పుడు సుముహూర్తం అన్నమాట సుముహూర్తంలో చూర్ణిక లగ్నాష్టకాల పారాయణ జరుగుతుంది సో ఆదివారం చేత అంత నమస్కారం చేసుకోండి మామూలుగా మన వివాహాల్లో వాటిలో కన్యాదానం అయిన తర్వాత సుముహూర్తం అయిన తర్వాత కొన్ని కొన్ని చోట్ల కన్యాదానం చేయిస్తూ ఉంటారు కానీ దేవతా కళ్యాణం కాబట్టి కన్యాదానమే ప్రధానం కన్యాదానం కన్యానే దాని ఇవ్వకుండా మన సుముహూర్తం ఎట్లా చేసుకుంటాం చెప్పండి మీరు కన్య అబ్బాయికి అప్పగించుకున్న సుముహూర్తం ఎట్లా జరుగుతుంది అందుకని ఇప్పుడు సుముహూర్తం టైం కాబట్టి ఎంతో శ్రద్ధగా చక్కగా ఇక్కడ కూర్చున్నారు ఇంతసేపు కూడా ఇంకొక 40 నిమిషాలు కూర్చుంటే తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది అందుకని మనసులో నామనామస్మరణ చేసుకుంటూ ఈ చెప్పే మంత్రాలు వింటూ స్వామివారిని ధ్యానించుకోండి ఓం చూర్ణిక ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతేంద్రియను స్మరామి భగ సావధాన సుమూర్తే సావధాన లక్ష్మే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందరి కోమలాంగే శ్రీ విష్ణు పత్నీ భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవ సావధాన 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 లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం లక్ష్మీశో భువనత్రయో నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవం శేయయో కౌసల్యాని గగర్భ సంభవ హృదే ధనన్య సాధారణే చాదే శ్రీరఘునా జగస్య ధరణం దేయా స్థిరం మంగళం సావధాన సుమూర్తే సావధాన సావధాన మీ నారాయణ సావధాన సర్వాదేత హరి ప్రియా వసుమతి సీతాదిర్భారతి సావిత్రీ సపదవ్రత యువతయా కళ్యాణ వేదింగత గైర్వాణీ రమ నిర్మ నిర్మధుమతి జ్యోతిష్పురాణి హృది కళ్యాణీ సురభిర్వశిష్ఠమనిత కుర్యాత్ సదా మంగళం సావధాన సుమూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం కాలంజీ కనకాంబుజాన్ కలజల కాశకుల కౌస్తు కోశ కోకిల కూచితం యోగ నరతానాం వశిష్ఠవాన్ కౌండిన్య పరాజల వ్యాస వాల్మీక యుగ గౌణక తనక తనందన తరత్ కుమార నారదాది
पारे नाथे पारे बाबा निपुण तनु दतनु हरि दुर्वार कत्या सकल देवता क्षिरो मणि श्री लक्ष्मी नारायणस्य नाभि दरोजे कमल संभवति लोके तिलवाक्यां जन्तस्य शिवतलायकमुज्जानां पलयजागर कर्पूर दिम्बेर हिंतार वृक्षाणां रुच्छद सामादर्वण काव्य नाटकालंकार नाय वैशेषिक पाठ प्राभाकर तर्क मीमांस वेद वेदांतादि हरि प्रयाग सप्त सागराणाम नदीनाम कृष्णा गोदावरी जगदानंद कस्य शंबरांत कस्य दक्षिण अक्षोहणी बलस्य चंद्रचूड़ात्मकस्य अहोरात्रे देखांडे नभांशा सादशांशा त्रिंशाप्तारावलमन गोल एकादशस्थान शुभ बलावाप्तिरस्तु मानो देवी सुभगा शर्म गच्छतु आत्मा आरुषमन्तरभो जीवतिष्ठारिदत्तेहि दिशस्त्वा सर्वान् सन्तु चंद्रा प्रभाताय सदा ज्वलन्तीं श्रियं लोके देव दुष्टामुदारां शरणमहं प्रपद्ये लक्ष्मीर्विश्वदां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोद बिल्वः तस्य फलानि तपसानुलद्धु मायान्तरायाष्टवाक्या लक्ष्मी उभैतु माम् ौर्यजानी आवाहयामी नवरत्र खजरायम सिंहार्थौ अक्षदान समर्पयामी पादजौ पाद्यौ अस्तेषु वर्षौ मुखे आचमनीयं समर्पयामि स्नपयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थम् अक्षतान् समर्पयामि ॐ गन्धार्थं गन्धं समर्पयामि हरिद्रादि कुङ्कुमलेपनौ समर्पयामि भवस्य देवस्य पत्न्यै नमः सर्वस्य देवस्य